Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanamsalu. Pagalpattu Utsavalato Kantuliyutunna Tirumala Kshetram. Ranganayaka Mandapamlo Ubhaya Devuri Sameta Malayappaku Dasura Nivedanam. Vaikuntha Ekadasiki Tirumalalo Bhaktulaku Patishta Erpatlu. వివిధ ప్రాంతాలలో క్యూలైన్లను తనిఖీ చేసిన తిరుమల జేఈఓ. నరసింహ అవతారంలో భద్రాద్రి రామయ్య అనుగ్రహం. యాదాద్రి లక్ష్మీ నృసింహుడికి వేడుకగా వెండి జోడి సేవ. సంతాన వరాల దేవుడిగా శ్రీ వెంకటేశ్వరుడు నిత్య పూజలు అందుకుంటున్న ఆలయం. కలిదోష పరిహార క్షేత్రంగా వెలితికెక్కిన చిత్తూరు జిల్లా కలిగిరికొండ పుణ్యధామం ప్రత్యేక కథనం. రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వత్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనను సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, కులశేఖర ఆళ్వార్లు విరచించిన పెరుమాల్ తిరుముడి దివ్య ప్రబంధంలోని ఊనేరు సెల్వత్తు ప్రబంధాన్ని పారాయణం చేశారు. డిసెంబర్ 29-30 తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనం, వైకుంఠం 2 సమీపంలో కర్ణాటక సత్రాలు, ఔటర్ రింగ్ రోడ్డులోని కొన్ని ప్రాంతాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను జేఈఓ, ఎస్పీలు తనిఖీ చేశారు. అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు విశేషంగా విచ్చేసే అతి ముఖ్యమైన రోజులలో కరుణ సేవతో పాటుగా మనకు అనుభవంలో ఉన్నది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి. ఈ 2 రోజుల ప్రత్యేకత ఏమిటంటే వైకుంఠ ద్వారం, అనగా ఉత్తర ద్వారం తెరవబడుతుంది. అందుకని స్వామిని దర్శించుకున్న పిదట భక్తులు ప్రదక్షిణగా ఆ మార్గంలో ఆలయంలో వెళ్ళి తిరిగి బయటకు రావడం జరుగుతుంది. 2వ విశేషము, బ్రహ్మోత్సవాల మాదిరిగా కాకుండా ఇక్కడ ఓన్లీ స్వామివారిని దర్శించుకుని ఆ మార్గం గుండా వెళ్ళడానికి, అనగా ఆలయంలో ప్రవేశం కోసం మాత్రమే భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. మనకు 2 రోజులు కలిపి 170,000 మందికి దర్శనం చేయించగలిగే సామర్థ్యం ఉన్నది. శుక్రవారం నాడు ఏకాదశి కావడం వలన స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు నిర్వహించడమే అందరి యొక్క ప్రధమ బాధ్యత కాబట్టి అది పోను మిగిలిన 40 గంటల నుంచి 39 గంటలు సమయం మాత్రము దర్శనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు కొద్దిగా ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 29వ తారీఖు ఉదయము మనకు వైకుంఠ ద్వార ప్రవేశం అవకాశం కలిగితే 27 రాత్రి నుంచి కూడా భక్తులు క్యూలైన్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. 28 ఉదయం 10 గంటల సమయంలో వారిని కంపార్ట్మెంట్స్లోకి తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2ను పూర్తిగా నింపడము, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో సగం నింపడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఆళ్వార్ ట్యాంక్ లైన్లో భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్లో లైనే కాకుండా 20 షెడ్లను మనము నిర్మించడం జరిగింది. దాంట్లో కూడా మనకు 20,000 మంది భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్ లైన్ని రోడ్డు మీద కాకుండా లోపలనే తీసుకుంటూ వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కి అభిముఖంగా బయటకు వచ్చిన తర్వాత నూతనంగా ఇప్పుడు లైన్ కర్ణాటక సత్రం, అదేవిధంగా అహోబిలం మఠంకి ఎదురుగా, దాని తర్వాత ఉత్తర మాడ వీధిలోని పైభాగము, ఏ టైప్ క్వార్టర్స్, రోడ్డు దాటిన తర్వాత బాటగంగమ్మ గుడి మీదుగా 3వ ఫేజ్ రింగ్ రోడ్డు నుంచి కళ్యాణ వేదిక వరకు కూడా లైన్ నిర్మాణం చేయడం జరిగింది. వరసి ఇది 2 కిలోమీటర్ల 300 మీటర్లు
నూతన లైన్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే నిర్మించడం జరిగింది. మనకు అర్బన్ పోలీసు ఎస్పీ గారి సహకారంతో పోలీసులందరూ కూడా బాహ్యంగా ఉండే లైన్ల మీద అంతా కూడా వారు ఉంటారు. 28వ తారీఖు నాడు మనకు ఉదయం 10 గంటల నుంచి లైన్ తీసుకోవడం మొదలు పెడితే అప్పటి నుంచి మనము భక్తులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. 2వది సంవత్సరంలో ఏ రోజు లేనట్లు ఆ రోజు మాత్రం 24 గంటల నుంచి 30 గంటల వరకు కదలకుండానే వారు వేచి ఉండవలసిన పరిస్థితి అదొక్క రోజులో మాత్రమే ఉంటుంది. భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకెళ్తామని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా టోటల్ బందోబస్తు చూస్తే మేము ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అంటే క్రౌడ్ రెగ్యులేషన్ కోసం మెయిన్ ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు అన్ని చోట్ల నుంచి జనరల్ భక్తులు వస్తారు కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది. సుమారు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా క్రౌడ్ కూడా కొంతవరకు పెరగవచ్చు, కాకపోతే ఎవ్రీ ఇయర్ అదే ట్రెండ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మెయిన్ మన ఛాలెంజ్ జేఏ సార్ చెప్పే విధంగా క్రౌడ్ రెగ్యులేషన్ పైన ఉంటుంది. పోలీస్ అండ్ విజిలెన్స్ వాళ్ళు లోపల చేస్తారు, బట్ అవుట్ సైడ్ క్రౌడ్ రెగ్యులేషన్ మొత్తం కూడా మన పైన ఉంటుంది. ఇది అన్ని దృష్టిలో పెట్టి ఈరోజు జేఏ గారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకొని టీటీడీ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అందరు కూడా ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా చేశారు అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డిప్లాయ్మెంట్ దాని తగ్గట్టుగా మేము పెడతామని డిస్కషన్. శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం, ఊంజల్ సేవ రమణీయంగా జరిగాయి. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లకు ముందుగా ఊంజల్ మండపంలో ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూరహారతులు సమర్పించి ప్రణమిల్లారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుల వారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంతో భక్తకోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారసింహస్వామి అలంకారంలో సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరిన రామచంద్రుడు తిరుచిపై కొలువుదీరి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయం నుంచి మిథిలా ప్రాంగణానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి ధూపదీప నివేదనను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై ఆండాల అమ్మవారు తిరుచిపై వెంచేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగారు. వెండి జోడు సేవగా పిలుచుకునే ఈ ఉత్సవంలో భక్తులు భక్తి ప్రవక్తులతో పాల్గొన్నారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పండితులు దివ్య ప్రబంధ పఠనం చేశారు. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైపాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావైపాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీనులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎం గారు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో
ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. తూర్పు తెల్లవారే శుభ సమయంలో ప్రాభాతిక సంకేతాలను, పక్షుల కిలకిలా రావాలను అందమైన ఆధ్యాత్మిక అర్థంలో ఈ పాసురాన్ని ఆండాళమ్మవారు సూచిస్తున్నారు. మనలోని రాగద్వేషాలు, అసూయ అజ్ఞానాలు అన్నీ గురు సన్నిధిలో పటాపంచలైపోయి భగవద్ అనుగ్రహానికి యోగ్యత కలుగుతుందని గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం ఆకమోక్తంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో హరిదేవేరికి ఆహ్లాదకరంగా సాగిన అభిషేక సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఇక ఇటు ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని చందనంతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుడు సంతాన వరప్రదాతగా అనుగ్రహిస్తున్న వైష్ణవ ధామం చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలో ఉన్న కలిగిరి కొండ. కొండపై నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారు ఈ ప్రదేశంలో కలిపురుషుడి గర్వభంగం చేశారనే కథనానికి గుర్తుగా నిలుస్తోంది కొండపై దర్శనమిచ్చే శ్రీవారి దివ్య శ్రీచరణం. ఎంతో పురాణ ప్రభావంతో, ఆసక్తికర స్థల పురాణంతో ఆకట్టుకుంటున్న కలిగిరి కొండ శ్రీ వెంకటేశ్వరుడి దేవాలయ విశేషాలు మీకోసం. కలిపురుషుణ్ణి శ్రీ వెంకటేశ్వరుడు పాతాళానికి అదిమిన పుణ్య ప్రదేశం. కలిగిరి కొండపై నీటికి పూజనీయంగా శ్రీవారి పాదం. గౌతమ, శాండిల్య, జాబాలి వంటి మహర్షులు స్వామిని సేవించిన ప్రాంతం. సాలగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్కరించిన దామతీర్థం. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి దివ్య మంగళ స్వరూపం. సంతాన వరాల దేవుడిగా కలిగిరి వెంకటేశ్వరుడి అనుగ్రహం. అభీష్టాలు తీరిన భక్తులు భక్తిగా సమర్పించే గోవులు. వీటన్నింటికి వేదికగా నిలుస్తోంది చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలోని కలిగిరి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలౌ వెంకటనాయక అని వేదోక్తి. అంటే కలియుగంలో సర్వ మోక్షాలకు విభుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అని అర్థం. ఆ స్వామి దయ ఉంటే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు నిలవై పూజలందుకుంటున్న దివ్యక్షేత్రాలు భక్తుల ఆరాధ్యధామాలుగా వెలుగొందుతున్నాయి. అందులో ఒకటి సాలగ్రామ రూపంలో శ్రీవారు అనుగ్రహిస్తున్న కలిగిరి కొండ. స్వామివారు సకల మానవాళి శ్రేయస్సు కోసం కలిపురుషుడి ఆగడాలను అంతమొందిస్తూ అతన్ని పాతాళలోకానికి అదిమేసిన గొప్ప ఇతిహాస గాథకు సజీవ సౌధం ఈ కలిగిరి కొండ. కలిగిరి వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానానికి చేరుకునే భక్తులు ప్రశాంతమైన పల్లె వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య నుంచి కొండకు చేరుకునే మార్గంలో పయనిస్తూ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరుగాంచిన కలిగిరి కొండకు ఎనలేని పురాణ ప్రాశస్త్యం ఉంది. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పుణ్య భారతావనలో ఆవిర్భవించే శుభ గడియల్లో ఆ స్వామి చరణాలను శరణు వేడే భక్తులను కలి బాధల నుంచి తప్పించే ప్రయత్నంలో కలిపురుషుణ్ణి పాతాళానికి అదిమేస్తాడు. ఈ మహత్తర ఘట్టానికి వేదికగా నిలుస్తోంది చిత్తూరు జిల్లాలోని కలిగిరి కొండ. నేటికి ఈ పుణ్య ప్రదేశంలో మనం కొండపై శ్రీ వెంకటేశ్వరుడి దివ్య శ్రీచరణాన్ని వీక్షించవచ్చు. నిత్యం భక్తులు ఈ పాదానికి సమీప కోనేటి నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకించి పసుపు కుంకుమలతో ఆరాధనలు చేస్తారు. ఇక స్వామివారు ఈ కొండపై ప్రత్యక్షంగా నిలవై ఉన్నారనడానికి మరో కథనం కూడా ఉంది. ఒకప్పుడు దాముడు అనే పశువుల కాపరి కొండపైకి ఆవులను మేతకు తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్న దాముడికి
స్వామివారు కలలో దర్శనమిచ్చి సమీపంలోని కోనేరులో నేను శాలగ్రామ రూపంలో ఉన్నానని బయటకు తీసి పూజించమని ఆదేశించాడట. మేల్కొన్న పశువుల కాపరి స్వామివారి పాదముద్రను గుర్తించిన ప్రదేశంలోని ఓ కోనేరు నుంచి స్వామివారి సూక్ష్మ శాలగ్రామమూర్తిని స్థానికుల సహకారంతో వెలుపలకు తీసి పూజించడం ప్రారంభిస్తారు. అందుకే ఈ కోనేరుకు తదనంతర కాలంలో దామతీర్థమనే పేరు స్థిరపడింది. ఇక ఇదే కోనేరు ఒకప్పుడు కలిగిరి కొండపై తపస్సు చేసుకుంటున్న గౌతమ మహర్షి దేవగంగను ప్రార్థించడంతో ఏర్పడిందని చెబుతారు. ఇదే తీర్థానికి కొంచెం దిగువ వైపు దట్టమైన అరణ్య ప్రాంతంలో జాబాలి తీర్థం ఉంది. ఇక ఎత్తైన కొండ ప్రాంతంలో మనకు దీపపు బండ కనిపిస్తుంది. ఈ బండపైనే శాండిల్యుడనే మహర్షికి శ్రీవెంకటేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కారమిచ్చినట్లు స్థలపురాణం. ఇక్కడే పల్లపు భాగంలో ఉన్న సరస్సుకు శాండిల్య సరస్సు అనే పేరు వచ్చింది. ఇక కలిగిరి కొండపై ఎంతో రమణీయంగా ధ్వజస్తంభపు బంగారు కాంతలతో శోభాయమానంగా దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అనంత కోటి తేజో విరాజిత కరుణా వీక్షణాలతో అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామివారి పాదపీఠంలో దాముడు పూజించిన స్వామివారి సూక్ష్మ శాలిగ్రామ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. జయ విజయులు గరుడాళ్వార్. ఆంజనేయుడు సైతంగా కలిగిరి వెంకటేశ్వరుడు నిలవైన దివ్యాలయ సందర్శనం భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఇక భక్త వరదుడు శ్రీవెంకటేశ్వరుడు ఆలయానికి పక్కనే సంతాన వరాల దేవుడిగా ప్రత్యేకంగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి దివ్య రూపాన్ని మనసారా వేడుకున్న భక్తులకు తప్పకుండా సత్సంతాన భాగ్యం కలుగుతుందని ఐతిహ్యం. అలా సంతాన వరాలను పొందిన భక్తులు కలిగిరి వెంకటేశ్వరుడికి గోవులను సమర్పించడం అనాదిగా వస్తున్న ఓ చక్కని సంప్రదాయం. ఎన్నో విశేషాలతో ఎన్నో విశిష్టతలతో వెంకటేశ్వరుడి మహిమలతో ముడిపడి ఉన్న కలిగిరి వెంకటేశ్వరాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన ఆర్థిక సహకారంతో ఆలయంలో అభివృద్ధి పనులను కొనసాగుతోంది. ఏటా తిరుమల శ్రీవారి తరహాలోని ఆశ్వయుజ మాసంలో అంగరంగ వైభవంగా సాగే కలిగిరి వెంకన్న బ్రహ్మోత్సవాలకు, అదేవిధంగా తమిళులకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పెరటాసి శనివారాల్లో చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కలిగిరి లక్ష్మీ రమణ కలికల్మష హరణ అంటూ భక్తులు ఆర్తిగా వేడుకునే కలిగిరి శ్రీ వెంకటేశ్వరుడి శుభాశీస్సులు మనందరిపై వరాల జల్లుగా కురవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ సమీపంలోని నగునూర్ శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం కన్నుల పండుగ జరిగింది.
వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు దుర్గా భవానీకి అభిషేకం పూర్తి చేసి పంచమహారతులు సమర్పించారు. ఇటు పట్టణంలోని ముగ్గురమ్మల కొలువైన శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీదేవిలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు మనోహరంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి సామూహిక దీపహారతులను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాసోత్సవాలలో భాగంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులు పవనసుతుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సర్వాలంకార శోభితంగా అనుగ్రహించిన రాజరాజేశ్వరి దేవికి భక్తులు ప్రణమిల్లి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉపాలయంలో పూజలందుకుంటున్న సీతారామ లక్ష్మణులకు ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారి సన్నిధిలో శ్రద్దగా తిరుప్పావై పాసురాన్ని ఆలపించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సీతారామ లక్ష్మణులను ఊరేగించి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జై గణేష్ ఆలయంలో స్వామివారికి చవితి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచామృతాలతో విఘ్నాధిపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు తునిలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని రజత కవచ శోభితంగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని శ్రీహరి దశావతార రజత మాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి హిందుస్థానీ గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. జైపూర్కు చెందిన పియు సార్కెల్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను రసోల్లాసంలో ఓలలాడించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా అన్నమయ్య శరణాగతి విన్నపం ఆడియో సీడీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కె రాజా స్వరపరిచిన పలు కీర్తనలను శరత్ సంతోష్ శ్రావ్యంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ. Thank you.